ఇది సమర్థనీయమా ఈ భాష తిరగబడింది అన్నమాట. ఇది నిన్న పుస్తకాలు లేవు, చదువులు లేవు, పుస్తకాలు లేవు, చదువులు లేవు, ఇవి పట్టుకొని నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ఇవి పేపర్లో రాస్తారు, ఆయన వచ్చి మాట్లాడతాడు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? ప్రజల్ని గందరగోళంలో పెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపెట్టి రాజకీయ లబ్ధి కోసం. రాజకీయం విందనుకున్నాను, నేను ఇంతకుముందు చెప్పా. దానివల్ల ప్రత్యక్ష ఫలాలు అమ్మఒడి కార్యక్రమాన్ని ఒక బస్సు ఒక పనికి మళ్ళీ కార్యక్రమం కింద మాట్లాడిన వాడు ఎవడైనా ఉన్నాడు భారతదేశం మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఒకడే. ఆ కార్యక్రమం వల్ల నష్టం ఏంటి? అది ఆ పిల్లవాడు చదువుతున్న తల్లికి ఆర్థికంగా ఆ పరిపూర్తి చెందడానికి బాల కార్మికులుగానే చేనీ గంట మరి చేతులిచ్చి స్కూల్కి పంపడానికి డ్రాప్అవుట్లు తగ్గించడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుంటే ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తాడనే ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టాము. నీ దాంట్లో నీలాగేమైనా జన్మం కంప్లీట్ పెట్టి దోసు తిన్నా కానీ మధ్యవర్తులు పెట్టామా? అది కడుపు మంట. అయ్యో ఇది సక్సెస్ అయిపోతుంది, వీళ్ళు ఈ స్కీమ్ ఎచివ్ అయిపోతున్నారే, ఇది మంచి పేరు వస్తుంది అనే 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 మాట అంది. అది ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి చేస్తున్న ఈ దుష్ప్రచారం. ఇవాళ రాష్ట్రంలో 42,750 స్కూల్స్ ఉన్నాయి. మేము తెచ్చిన నూతన విద్యా విధానంలో ఏంటి, ఫౌండేషన్ స్కూల్లో ఫౌండేషన్ ప్లస్ని పెట్టి అంగన్వాడీ నుంచి 1-2 తరగతుల్ని ఒక సర్క్యూట్ ఒక యూనిట్గా చేసి ఒక మంచి టీచర్స్ని పెట్టి అక్కడ వాళ్ళకి పునాదులు నుంచే అంటే ఫౌండేషన్ అండి, అదే ఫౌండేషన్ పునాది స్థాయి నుంచే 1వ తరగతి నుంచే వాళ్ళకి మంచి నైపుణ్యంతో 100% వాళ్ళకి వచ్చి మరి పాఠ్యాంశాలు వాళ్ళకి పెట్టి చేసి చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలా అయితే గురుకుల పాఠశాలలోనూ కేజీబీ సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ సిలబస్ ఏవైతే జరుగుతున్న స్కూల్స్ ఉన్నాయో, వాటిలో ఏ రకంగా అయితే 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ వైజ్ అంటే సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు సబ్జెక్టు టీచర్స్ని పెట్టి ఒకే క్లాస్కి ఒకే టీచర్ కాకుండా 5వ తరగతి వరకు ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా 3వ తరగతి నుంచే వాళ్ళకి వచ్చి విద్యను బోధించడానికి సెంట్రల్ స్కూల్స్ లాగే విధానాన్ని పెట్టి ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేశాము. మాకు వద్దు 3వ తరగతి నుంచి వద్దు, మాకు ఒక మ్యాచ్ చాలు అని అంటారా చెప్పండి, దానివల్ల మంచి అని చెప్పండి, కాదు కదా. వీళ్ళ కేజీబీ స్కూల్స్లోనూ రిజల్ట్స్ ఎంత వస్తుంది, ఆ పిల్లవాడు ఎంత పరిధి చెంది ఎంత ఎలివెంట్ దీంట్లో వస్తున్నాడు, ఏ రకంగా బాగున్నాడు కుర్రవాడు దీంట్లో చదివిన కుర్రవాడు కేజీబీ చదువుకున్న వాళ్ళు గురుకుల పాఠ చదివిన వాళ్ళు ఏ ఆ రకంగా చేస్తే మీకేమిటి వచ్చిన ఇబ్బంది? ఒకటి ఉంది, దగ్గరికి దూరం ఉంది, 3 కిలోమీటర్లు వెళ్ళమంటే దూరం అవుతుంది కాబట్టి అని చెప్పి వచ్చింది. అది ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళాం, ఆయన కూడా దాని మీద స్పందించారు. నో, 3 కిలోమీటర్స్ ఉండకూడదు, కిలోమీటర్ పరిధిలోనే ఏమైనా జరిగితే మెర్జింగ్ జరగాలి, అది కూడా ఆ ఫెసిలిటీస్ ఉంటేనే జరగాలి, ఆ క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటేనే అవి చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేసి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన తర్వాత చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చి ఆదేశించారు, సలహా ఇచ్చారు, ఆ ప్రకారమే చేశాము. సుమారు 42,700 స్కూళ్ళు ఉంటే 5,250 స్కూళ్ళు మాత్రమే ఈ మ్యాపింగ్ చేశాము. 5,250 స్కూళ్ళు మ్యాపింగ్ చేశాము. మ్యాపింగ్ చేసిన దాంట్లో ఇప్పుడు నా దృష్టికి వచ్చే మా అధికారులు కొద్దిగా చేసిన దాంట్లో 3 కిలోమీటర్లు ఒక అబౌవ్ 1 కిలోమీటర్ చేసింది, సుమారు 296 స్కూల్స్ వచ్చి కొద్దిగా అవి చేశారని దృష్టికి వచ్చింది. ఒకవేళ అదేమైనా ఇబ్బంది అనుకుని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లేదా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారంటే వాటిని కూడా రీథింక్ చేస్తాము, మళ్ళీ ఆలోచిస్తాము. ఏదైనా ఒక విధానం పెట్టినప్పుడు దాని నుంచి దానివల్ల ఫలితాలు ఎలాగొస్తున్నాయి అనేది చూసుకోవాలి.
ప్రతిదీ రాజకీయాలతో ఆలోచించేస్తారు. చంద్రబాబు నాయుడు అంటాడు, ఇలాంటి పనికిమాలి బతుకులు పనికిమాలి చంద్రబాబు నాయుడు రాయిస్తే దాని గురించి మా విధానాన్ని ప్రజలు పనికొచ్చే అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాలోకం తన విద్యార్థుల భవిష్యత్తుని మా రాత్రుల వాళ్ళు వచ్చి పణంగా పెట్టలేమే. 8 స్కూల్స్ అంటే మా అయిపోయాడు, బడ్డీ మా అయిపోయాడు, ఎక్కడ మా అయిపోయాయి? ఇదే మా అయిపోయడానికి ఆ కట్టిన స్కూల్ ఎక్కడికి వెళ్ళిపోద్దా? అదేమైనా తోపుడు పెండ ఈ తీసుకెళ్ళి పక్క ఊర్లో పక్క తింటి పెట్టడానికి చెప్పాలండి. పలానా ఊళ్ళో పలానా స్కూల్కి తీసేశారని చెప్పాలండి. ఎస్, మా విధానం ఇంగ్లీష్ మీడియం తేవాలి. ఇక్కడ చదువుకుందన్న విద్యార్థి గ్లోబల్ స్టూడెంట్ అంటే ప్రపంచంలోనే స్థాయికి ఇచ్చి ఆ పోటీతత్వాన్ని తట్టుకోవాలి. కేరళ మహారాష్ట్ర రాష్ట్రాలు ధీటుగా, ఇక్కడ గుజరాత్ ధీటుగా, ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులు తయారవ్వాలి, ఆ పోటీతత్వానికి నిలబడాలి అని ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ చేస్తే దీని ఫలాలు వచ్చి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు దీని ఫలాలు వస్తాయి, అప్పుడు దాని తాలూకు ఉంటాయి. రావు కదా, ఎక్కడొస్తాయి? పోనీమో మీరు చెప్పినట్టు కూర్చో బళ్ళు మూసేస్తే అనుకోవడానికి ఇంకా ఇంకో పై ఇంకో ఈ పై ఆలోచన ఏమన్నా పుస్తకాలు లేవు, చదువులు లేవు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, విద్యాకానుక మేము ఇస్తున్నాం కదా, ఆయన ఇచ్చాడా పుస్తకాలు ఫ్రీగా? ఆయన ఇచ్చాడా నోట్బుక్ ఫ్రీగా? ఆయన ఇచ్చాడా వర్క్బుక్ ఫ్రీగా? ఆయన ఇచ్చాడా స్కూల్ బ్యాగులు ఫ్రీగా? ఆయన ఇచ్చాడా షూస్ ఇది ఇచ్చాడా? 2 పేర్లు సాక్స్ ఇచ్చాడా? బెల్ట్ మధ్యాహ్నం భోజనమే చక్కగా తినడానికే పెట్టకుండా దోచుకు తిని ఆ పెద్ద మనిషి వచ్చి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు? ఇవాళ విద్యా దీవెన, విద్యా కానుక అమ్మబడి, వసతి దీవెన, ఇన్ని అంశాలు వచ్చి విద్యా వ్యవస్థ మీద వచ్చి ఇంత ఎఫర్ట్స్ చేస్తూ దాంతోపాటు విధానంలో మార్పు తీసుకొచ్చి చేశాం. ఇవన్నీ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు ఒక దీవో ఇష్యూ చేశాం, ఉపాధ్యాయులు రేషనలైజేషన్ వాళ్ళ మీద దీవో ఇష్యూ చేశాం. విద్యా ఉపాధ్యాయ సంఘాలు అందరూ వచ్చి మా మీద దీని మీద కొన్ని అబ్జెక్షన్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. 15 రోజుల కింద విన్నాం, కొన్ని మేము కూడా ఆలోచించాం. అంటే మేమేమి దేవుళ్ళు కాదు కదా, వింటే ఏమో నిజమా అబద్ధం తెలుస్తున్నాం, 2-3 మార్పులు చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి మేము థింక్ చేశాం. మళ్ళీ ఇవాళ ఉదయం ఏమి 8:30కి మళ్ళీ ఇవాళ అసోసియేషన్ మీటింగ్ పెట్టాను. ఫస్ట్ టైం నాకు తెలిసి 8:00కి అసోసియేషన్ తీసుకొచ్చి అందరు విద్యార్థి నాయకులందరితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరితో పెట్టాను, మాట్లాడాను. వాళ్ళు చెప్పిన విషయాలేంటి, మనం చెప్పిన విషయాలేంటి, మేము ఏం నిర్ణయించుకో చెప్పాను. 99% వాళ్ళు హ్యాపీగా అగ్రీ అయ్యారు, కానీ ఒకేసారి అన్నారు కానీ ఇంగ్లీష్ మీడియం జరిగారు, ఇది ప్రభుత్వ విధానం అని చెప్పాను. దీంట్లో రాజీ పడే సమస్య లేదని చెప్పాను. ఇది రాష్ట్ర ప్రధానికానికి అవసరము, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమనే మాటని 1-3 సార్లు ముఖ్యమంత్రి మాటగా ప్రభుత్వ విధాలకు విధానంగా చెప్పాను. ఎస్, వాళ్ళు అంగీకరించారు. దాని మీద తినకుండా ప్రభుత్వ విధానాన్ని ఉపాధ్యాయులు పాటించాలి తప్ప వాళ్ళకేమైనా ఉద్యోగాల్లోనూ వాళ్ళకేమైనా వాళ్ళు ధర్మ విద్యుత్ ధర్మంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరి చేయడానికి నేను తయారుగా ఉన్నానని చెప్పాను. అవన్నీ సరి చేశాము. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా హ్యాపీగా నా ముందు వెళ్ళారని నేను అనుకుంటున్నాను. నా తర్వాత మీరు వారితో మాట్లాడే వాళ్ళు ఏమన్నారో మీకే తెలుసు.
కానీ ఈ పనికి మళ్ళ ఈ మాటలు చంద్రబాబు నాయుడు పనికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు రాతలు ప్రజలకు వచ్చి ఏదో లేని సృష్టించి రాయడం ఇది ఎంతవరకు సంబంధిస్తాం? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఈ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఏదైతే నూతన విద్యా విధానం ఉందో భారతదేశంలో ఉంది, ఏదైతే విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ప్రతి అంశాన్ని కూడా చేస్తున్నాం. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపించడానికి, ఇంగ్లీష్ మీడియంలో ప్రాధాన్యత తీసుకురావడానికి 8వ తరగతి నుంచి వాళ్ళందరికీ ఐప్యాడ్ ఇస్తున్నాం, అందులో బైజూస్ కంటెంట్ వచ్చి అందులో పెడుతున్నాం. 45 లక్షల మంది పిల్లలకి వచ్చి వాళ్ళ యాప్ని ఫ్రీగా వాళ్ళు వచ్చి ఇస్తాన ఒప్పందం చేశారు. దాంతోపాటు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. ఇది ఎప్పుడైనా చేశారు? ఎప్పుడైనా జరిగిందా? లేదు కదా. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 190,000 దగ్గర నాడు నేడులోనే వచ్చి ఇప్పుడు ఎంతో ఎన్విరాన్మెంట్ స్కూల్ దానికి డెవలప్ చేయడానికి నాడు నేడు ప్రోగ్రాం తీసుకున్నాం. మూడు దఫాలుగా ఇప్పటికే మొదటి దశ పూర్తయింది, 2వ దశ ప్రారంభమైంది, 3వ దశ వచ్చే సంవత్సరం ఆంధ్రకి నెక్స్ట్ 23-24 ముందుకి అది కంప్లీట్ అవుద్ది. ఈ 47,000 స్కూల్లోనూ కొంత అవసరమైన నూతన రూమ్స్ కడుతున్నాం, 10 కాంపౌండ్స్ పెట్టాము, బిల్డింగ్ కాంపౌండ్ పెట్టాము, బిల్డింగ్స్ పెయింటింగ్ పెట్టాము, ఫ్లోరింగ్ పెట్టాము, బాత్రూమ్స్ పెట్టాము, రన్నింగ్ వాటర్ పెట్టాము, సిట్టింగ్ వచ్చి పిల్లలు కూర్చునే కెపాసిటీ పెంచాము, పవర్ ఇచ్చాము, దానికి కావాల్సిన ఫ్యాన్లు పెట్టించారు. ఈ 10 కాంపోనెంట్స్ పోతూ మళ్ళీ కొత్తగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రూమ్కి డిజిటల్ టచ్ స్క్రీను, డిజిటల్ టీవీలు పెడుతున్నాం స్కూల్స్ అన్నింటిలోనూ. హై స్కూల్స్ పెట్టిన స్కూల్స్ అన్నిట్లో ఆ స్కూల్స్ అన్నింటిలోనూ కూడా ఒక వాచ్మెన్ పెడుతున్నాం. హై స్కూల్స్ అన్నింటిలో కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పెడుతున్నాం. ఆ ఎన్విరాన్మెంటే మార్చేస్తున్నాం పూర్తిగా. స్కూల్ అంటే ఒక దేవాలయం, స్కూల్ అంటే ఇందులో పిల్లవాడిని చదివించుకోవాలని తల్లిదండ్రి మరి ఉత్సాహంగా పరుగులు పెట్టే విధంగా ఇవాళ తయారు చేస్తున్నాం. వీళ్ళు పుస్తకాలు ఏమైనా రాస్తారు? వీళ్ళు కర్మేమి అసలు ఈ ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుడికి వచ్చిందా? ఎందుకు మరి అతను చేయలేదు చెప్పనండి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్య పట్ల మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టితో ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయో సిబిఎస్ సిలబస్తో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ని పెట్టి ఆ పిల్లవాడికి ఒక ఎలివేషన్ తీసుకురావడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని వచ్చినా వాటిని మేము లెక్క చేయము. మా విధానం మాది, ఇది ప్రభుత్వ విధానం, ప్రభుత్వ ఆలోచన. అంతేకాకుండా ఈ రాసిన ఈ చెత్తరాత్రులు చెత్తరాత్రుల్లో ఉన్నట్టు కాకుండా
ఏ ఒక్క స్కూల్ను కూడా ముయ్యడం అనేది జరగదు. ఇలాంటి విషయాలను వచ్చి చూసి ఎవరు ఏ ఒక్కరు కూడా ప్రభావితం అవ్వండి, ఇలాంటి వాటిని చీకొట్టండి ప్రధానికన్నా కోరుతున్నాను. ఇప్పుడు చెప్పండి, తెలీదా? కంప్యూటర్ కొట్టమని చెప్తారు. తిరుపతిలో ఎకనామిక్స్ చదివాడు కదా, జగన్ ఎక్కడ చదివాడు? జగన్మోహన్ బయట కొడితే తెలిసిపోద్ది ఎక్కడ చదివాడు? పిఎం ఉంటాడు కదా, చెప్తాడు కదా. జగన్ ఎక్కడ చదివాడు? లోకేష్ ఎక్కడ చదివాడు? అందరికి తెలిసిందే కదా జగన్ అయితే మనం మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివాడు. అంటే స్టాండర్డ్ నుంచే అతను ఫౌండేషన్ ఉందని అర్థమైంది కదా. ఏం చెప్తాడు ఇది? పలికి మళ్ళీ మాట్లాడకండి కూడా, యూజెస్ మాట్లాడి నువ్వు. జగన్ మాట్లాడండి, మాట్లాడు మాట్లాడగలరా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఫ్లూయెంట్గా మాట్లాడగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐక్యూ కానీ నాలెడ్జ్ కానీ ఉందా? ఎందుకు అలాగా? అతనికి ఉంది నాలెడ్జ్, మ్యానిపులేట్ చేయడం, మోసం చేయడం, దగా చేయడం, ఎన్ని పడిపడడం, దాంట్లో తిట్ట జగన్మోహన్, దాంట్లో తిట్ట చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు లేవే, ఆయనకి ఆలోచన లేదే. ఏంటి మధ్య ఒక విషయానమ్మా, ఇది అయిన తర్వాత నువ్వు అమ్మఒడి గురించి అమ్మ అడిగింది రెడీ. ఫస్ట్ ఇయర్ ఎంత మనం చెప్పాము 52,000 మందికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గిందని చెప్పాం, అవునా కదా? చెప్పామా లేదా? నెంబర్ సంఖ్య తెలిసింది కదా. ఏం చెప్పాం మళ్ళీ? 75% హాజరు ఉండాలని చెప్పాం, దాంట్లో మీరు రాజీ పడమని చెప్పాం. తగ్గింది తగ్గింది రాలేదు కాబట్టి తగ్గింది 75. అందుకే కదా పిల్లల్ని స్కూల్ పంపండి అని చెప్పి చెప్తుంది, హాజరు శాతం పెంచుకోండి అని చెప్తుంది, టైంలీ దాన్ని వినియోగించుకోండి అని చెప్తుంది. ఇంత ముందుంది అమ్మఒడి పథకం, జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని తూట్లు పొడిచాయంటే అర్థం ఉంది. పెట్టింది పథకం మేమే కదా, దానికి ఎందుకు మేము తూట్లు పొడుచుకుంటాం? దాన్ని ఎందుకు తగ్గించుకుంటాం? అవసరమే వచ్చింది మాకు, కానీ దాని స్పిరిట్ ఏదవుతుందో దాన్ని ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకుని దాని నుంచి ఫలితం పొందాలని మేము ఆశిస్తాం, దాని నుంచి దుర్యోగం అవ్వకూడదని ఆలోచిస్తాం. దానికి ఈ 75% పెట్టింది. అది చదువుకుంటే ఇచ్చిన జీవో చదువుకుంటే ఆయనకు తెలుస్తుంది, చదవకుండా ఊరికే ఓ అనుకో క్యాల్కులేషన్ ఏం తెలుస్తుంది? చౌకబారు పనిచేస్తారు, చౌకబారు మాట్లాడుకుని పనికి మళ్ళీ మాట్లాడుకోడానికి చెప్పమ్మా. నువ్వు రావడం లేట్ అయింది, నువ్వు రాకముందు ఈ విషయం చెప్పాను. 0117 మార్నింగ్ డిస్కషన్ ఎలాబరేట్ డిస్కషన్ జరిగి మన జరిగింది, ఇవాళ ఇష్యూ చేస్తున్నాము, దానికి అన్ని కూడా దానికి క్లారిఫికేషన్ ఇచ్చాము, దానికి ఏవేవి రిఫార్మ్స్ ఏవో చేశాము. వాళ్ళు వచ్చి సింగిల్ టీచర్ ఉండకూడదు అన్నారు, 20 మంది పిల్లలు ఉంటే 2 టీచర్లు ఉన్నారు, ఇద్దరు టీచర్ని మళ్ళీ జీవన్ అమెండ్ చేసి ఇచ్చాము, 20 మంది టీచర్లకి 20 మంది పిల్లలకి 2 టీచర్లు ఇచ్చాము. ప్రతి హై స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ కంపల్సరీ అని చెప్పాము, మేమే చెప్పాము, ఒక పీఈటీ కంపల్సరీ అని చెప్పాము,
ఒక టీచర్కి వచ్చి 36 48 ఎన్నో పెళ్ళిళ్ళు ఉంటే కాదు 36 ఉన్నా 36 పెట్టాము. ఇవన్నీ పెట్టాము, ప్రమోషన్స్ పెట్టాము హెడ్ మాస్టర్స్ కి, టీచర్స్ ని ఎస్జీటీ నుంచి పీజీటీలకి టీచర్స్ ఉన్నాయి, టీచర్ అసిస్టెంట్ నుంచి దీనికి ప్రమోషన్ పెట్టాం, ఆ ప్రమోషన్ ఇచ్చా, ప్రమోషన్ గొప్ప అన్ని చేశాము, అన్ని చేశాము. అందరూ హ్యాపీ, పిల్లలు కూడా హ్యాపీ. పిల్లలకి 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెట్టాలనేది మా ఆలోచన. ఇప్పుడు ఇంత ముందు మీరు అన్నారు టీచర్లు అన్హ్యాపీ అన్నారు 1100, ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అన్నారు అంటే మీరు ఆర్ కమిటెడ్ వాళ్ళు హ్యాపీ అని. ఓకే ఫైన్, థ్యాంక్ యూ ఆ మాట అన్నందుకు. ఏంటి అది పక్కన పడి ఇక పిల్లల గురించి వద్దాం. పిల్లలకి 3వ తరగతి నుంచి వాళ్ళ సబ్జెక్ట్ టీచర్ నుంచి మంచిదే కదా, అందుకే కిలోమీటర్ దూరంలో వచ్చి స్కూల్ పెట్టి దగ్గర నుంచి చేయించమని చెప్పాం కదా, ఆ కార్యక్రమం చేస్తున్నాం కదా. రాష్ట్రంలో 42,750 స్కూళ్ళు ఉంటాయి, అందులో మ్యాపింగ్ చేసిన 5,250 స్కూళ్ళు ఏది 3వ తరగతి నుంచి 8వ తరగతికి కంబైన్ చేసింది. ఆ 5,250లోనూ ఇప్పుడు 1 కిలోమీటర్ 15 కొద్దిగా డివైడ్ అయినవి 296 స్కూళ్ళు. ఆ 296 స్కూళ్ళు కూడా మళ్ళీ పరిశీలించమన్నాను, మళ్ళీ ఏదైనా దూరాలు ఎక్కువైపోయితే కొద్దిగా అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ కొద్ది మార్పులు చేర్పులు కోరితే వాటిని కూడా పరిశీలించి మళ్ళీ వాటికి కూడా నిర్ణయం తీసుకుంటాం, నో ఇష్యూ. కానీ ఈ పనికి ఇవి పేపర్లో రాసినట్టు ఈ చెత్తలో ఉన్న ఈ చెత్త రాతల వల్ల రాతల్లాగా ఏ స్కూళ్ళు కూడా ముయ్యం మూసే ప్రసక్తి లేదు. ఇది నేను అథారిటీగా ప్రభుత్వ పరంగా ఈ శాఖ చూస్తున్న పర్యవేక్షిస్తున్న ఒక మంత్రిగా నేను చెప్తున్న మాట అధికారపూర్వకంగా, ఒక్క స్కూల్ కూడా ముయ్యట్లేదు. అది రేపటి ప్రచారాలు నేనే సంబంధం చెప్తాను, ప్రచారాలు చెప్తే నువ్వు ప్రచారం చెప్పి నువ్వేదో మాట్లాడి ఏదో రాశాడు దాన్ని నేను సమాధానం చెప్తాను. రేపు సంగతి రేపు అక్కడ జరిగిన తర్వాత ఒక అంశం ఏంటనేది అక్కడ డాష్ మీద చెప్తాము. జరిగి ఏదైనా నువ్వు అనుకున్నట్టు జరిగితే వాటికి ఎందుకు ఇప్పుడు అది అయింది? ఏదో ఒక పండగ జరుగుతుంటే, ఒక ప్లేండ్ జరుగుతుంటే, ఒక మంచి జరుగుతుంటే చాలా మంది దుష్టశక్తులతో దాని మీద రాళ్ళు విసరడానికి లేకపోతే లేనిపోయిన సృష్టించడానికి ఒక అపోహలు సృష్టించడానికి ఏమో మాట్లాడుతుంటారు. అదొక రాజకీయ పార్టీ, మాకు సిద్ధాంతం ఉంది, దాని ప్రకారం మేము ఆలోచన చేసుకొని మేము చేసుకుంటాం. విజయమ్మ గారు వచ్చి మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు, మా పార్టీ ఇప్పుడు స్ఫూర్తి ఎవరైతే గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారో వారి తాలూకా సతీమణి, మా అందరికీ గౌరవ అధ్యక్షురాలు, మాకే మనకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిడ గౌరవమైన వ్యక్తి. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచిందా చెప్పు, కేసు కాదు కాదు కదా. అలాంటి వాడే కాళ్ళెత్తుకుని తిరుగుతున్నాడు. సొంతంగా పార్టీ వ్యవస్థాపకుడైన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చంపేసిన వ్యక్తే ఇవాళ చంద్రబాబు నాయుడే కాళ్ళు ఎక్కుకొని ఓ అని తిరుగుతున్నాడు. మా గురించి ఎందుకు మాట్లాడతారు? వాటి వెండిపోడు దాని గురించి మాట్లాడండి. నీకు ఎజెండా పంపించారేంటి, నువ్వే తయారు చేస్తావు ఎజెండా? కాదండి, మా ఎజెండా నువ్వు తయారు చేసావా? ఎందుకు ఈ స్పెక్యులేషన్స్? జరిగింది ఏదో అడగండి, లేకపోతే ఇలాంటి పనికిమాల పేపర్లు వచ్చింది ఏదో అడగండి, లేకపోతే పనికిమాల చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అడగండి, చెప్తాను పని. ఎందుకంటే పేపర్లో రాశారు కాబట్టి, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి
లేదు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, మన దౌర్భాగ్యానికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇక మీ మీద మాట్లాడండి, దానికి సమాధానం చెప్తాను. సరేలే, అది ఇప్పటి నుంచో చెప్తున్న మాట, ఇవాళ కొత్త ఏంటి, ఇవాళ కొత్త, ఇవాళ కొత్త, అది ఎప్పుడు పాడిన పాడే పాడరా పాసిపోయి వాటి సాంప్రదాయం మాకాసే, అలాగే ఎప్పటి నుంచి పాడుతున్నాడు ఈ పాట, రాజశేఖర్ గారు చనిపోయిన దగ్గర నుంచి పాడుతున్నాడు, అవునా కదా. అంతేనా మీరు సాటిస్ఫై అయ్యారు, చెప్తున్నారు మీరు సాటిస్ఫై అయ్యారు లేదా, మీరు సాటిస్ఫై అయితే అందరూ సాటిస్ఫై అయినట్టే, మీ మేనేజ్మెంట్ లైన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఓకే.